సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అగ్రవర్ణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. అనంతరం అగ్రవర్ణ పేదల సమైక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ, దేశంలో 35% ఉన్న అగ్రవర్ణ పేదలకు ఎన్డీఏ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించడంలో చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. నరేంద్ర మోడీ అగ్రవర్ణ పేద ప్రజలపై దృష్టి పెట్టి విద్యా ఉద్యోగంలో 10% రిజర్వేషన్ కల్పించి అగ్రవర్ణ పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రాజరెడ్డి, చింత సంతోష్ గుప్తా, కూరవేణు, ఆలేటు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్స్ ఆమోదిస్తూ ఒక కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం, ముఖ్యంగా మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అభినందించదగిన విషయం. ఈ దేశంలో 35% ఉన్న జనాభా అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణాలు, అందులో అత్యధికులు 90% మంది పేదలే ఉన్నారు. మరి విద్యలో, ఉద్యోగాల్లో, రకరకాల రంగాల్లో తీవ్ర వివక్షకు 2వ శ్రేణి పౌరులుగా ఇప్పటివరకు పరిగణించబడ్డ ఈ పౌరుల గురించి ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. కానీ ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వము అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్స్ ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా ముదావహం. అదే తరుణంలో అదే నిర్ణయాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ పార్లమెంట్లో కూడా సంపూర్ణమైన మెజారిటీతోని దీన్ని ఆమోదిస్తానే ఒక ధీమాను మేము వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి సాహసోపేత నిర్ణయం మామూలు రాజకీయ పార్టీలు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక ముందు మాత్రము ఇటువంటి ప్రతి రాజకీయ పక్షం కూడా ఇదే నిర్ణయాన్ని ఆమోదిస్తుంది. ఇక ముందు భవిష్యత్ తరాలకు, అగ్రవర్ణ పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొన్నటి వరకు కూడా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టడానికి బట్టలు లేక, అక్కడ దుర్భర పరిస్థితుల్లో పశువుల కన్నా హీనంగా బతుకుతూ కుక్కల కన్నా దారుణంగా మరణించారు. మరి ఇటువంటి పరిస్థితులు అగ్రవర్ణ పేదలు ఉంటుంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో అత్యధికులు కూడా అగ్రవర్ణ పేదలే. మీరు గమనిస్తుంటుండే దాదాపు వ్యవసాయ నేపథ్యం ఉన్న అగ్రవర్ణాలు ఇప్పటి వరకు కూడా ఈ వ్యవసాయం ఒక సంక్షోభంలో కూరుకుపోతే వీళ్ళు తినడానికి తిండి లేక చాలా అవస్థలు అనుభవిస్తున్నారు. ఇటువంటి కుటుంబాల నుంచి 10% రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటివరకు 50% ఉన్న రిజర్వేషన్.